అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఉల్లిగొండ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదు. 9లో నెంబర్ చెప్పమ్మ. 2 4 సత్యలక్ష్మి ఎవరమ్మ? నేనే. బాలశంకరన్ ఉన్నారా? ఆయన. ఇద్దరా సంతానం? ఇద్దరు. ప్లాస్టిక్ వ్యాపారం చేశారా? చేసి ఏదైనా ఫ్యాక్టరీ ఇండస్ట్రీ లాంటిది ఉన్నది? ఉందండి. మధ్యలో ఆగిందా? అయిపోయింది కూడా. అది ఇబ్బందుల్లో ఉన్నారని ఉంది. భూమికి సంబంధించింది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటిది చేశారని ఉంది. చేశారు. అది కూడా ఇప్పుడు అమ్మేది ఉంది, దాంట్లో మీ డబ్బులు ఇరుక్కుపోయాయి. అవును. దాని గురించి నువ్వు అడగాలనుకుంటున్నావని ఉంది. అవునండి. నీకు వెన్ను పూస నొప్పి ఉందని ఉంది, ఆరోగ్య సమస్య. దీని గురించి తెలుసుకుందామని వచ్చావు. అవునండి. అంతే తెలుసుకుందాం. ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు అని ఉంది నీ ఆరోగ్య సమస్య. దీని గురించి నువ్వేం చేయాలమ్మంటే మత్స్యగిరి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని ఉంది. తర్వాత ఒక మట్టి కుండలో నిండా తేనె పోసి ఆ తేనెలో నీ ముఖం నువ్వు చూసుకోవాలమ్మా. ఇట్లా 11 మంగళవారాలు చేయాలి. చూసుకున్న తర్వాత ఆ తీసుకెళ్ళి గొయ్యి దొయ్యి పాతి పెట్టండి. 11 మంగళవారాలు ఇలానే చేయాలి. ఇవాళ ఇవాళ మంగళవారం మంగళవారం చేసుకుంటా పోతే అప్పుడు నీ ఆరోగ్య సమస్యలు తీరుతాయని ఉంది. ఇప్పుడు మీరు ఎంబడే ఒక భూమి స్థలం అమ్మే ఆలోచన ఉన్నారు. అది అమ్మితే డబ్బులు వస్తే ఏమైనా చేయాలి అని దాని మీదే హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఈ నెలలో కావాలి అని ఆలోచన ఉన్నారని ఉంది. అది ప్రయత్నం చేయండి అవుతుంది అని ఉంది. ఇది అయినాక కాళహస్తి దర్శనం చేసుకోవాలని ఉంది. గ్రామ దేవత మొక్కారని ఉంది. ఏం మొక్కారమ్మ గ్రామ దేవతకి? ఏమైనా మొక్కుకున్నారా? గ్రామ దేవత అని ఉందంటే అమ్మవారు దర్శనము చేస్తాము అని అనుకున్నారా? విజయవాడ అనుకున్నారా? అనుకున్నాను. కనకదుర్గ అనుకున్నా. మరి అది పూర్తి చేసుకోవాలని ఉంది. నీకు ఇవన్నీ 1 సంవత్సర కాలం ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి అని ఉంది. కానీ ఇలా చేసుకో, నీకు మంచిగా అవుతుందని ఉందమ్మా. సరే. ఇంకమ్మా ఇదే అడిగా అవుతుంది. వెళ్ళండి. బాబు ఎక్కడ నుండి వచ్చావు? నల్గొండ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 15 ఆగస్ట్ 7 1984. రాత్రి పగలా పుట్టింది? తెలియదు గురుగారు. నువ్వు మిలిటరీ పోలీసు ఇట్లాంటి ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేసావని ఉంది. అవును. కానీ అది చేయాలా? చేయలేదు. ప్రయత్నం చేసావు. ఆంజనేయ స్వామి పేరు నీ పేర్లో ఉంటుందని ఉంది. హనుమంత్ స్వామి. ఇప్పుడు నువ్వు కళకు సంబంధించింది, ప్రచారానికి సంబంధించిన దాంట్లో నువ్వు పనిచేస్తావు. ఏం చేస్తావు? హెచ్ఎండిలో పనిచేస్తాను సార్. హెచ్ఎండివియా, దానికి సంబంధించిన పని చేస్తావు అని ఉంది. అవును సార్. ప్రస్తుత కాలం ఆరోగ్య సమస్యలు వస్తాయని ఉంది. ఆరోగ్యం ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. సమస్య వస్తుంది, చిన్న యాక్సిడెంటు ప్రమాదం ఉంటుంది, జాగ్రత్తగా ఉండను ఉంది. సరే. మధ్యవర్తిత్వం చేయాల్సిన పరిస్థితి చేయరాదు. మీడియేషన్ సార్. మీడియేషన్ చేసే అవకాశం నీకు వస్తుంది ఆగస్టు నెలలో. ఏదో డీల్ వచ్చి నిన్ను మధ్యలో ఉండమంటారు, దానివల్ల నువ్వు నష్టపోతావని ఉంది. చేయవద్దు. ఇదే రంగంలో నువ్వు ఉంటావని ఉంది. కళకు సంబంధించింది ఇది. ఫుడ్ ఇండస్ట్రీ, తినేది వస్తువు సంబంధించిన వ్యాపారం నువ్వు అనుకున్నావా? లేదు గురుగారు. అది వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తర్వాత అవుతుంది. ఈ 4 మాసాల వరకు నీకు అనుకూలంగా లేదు, మామూలుగా ఉంటుంది. తిరుపతి దర్శనం చేసుకోవాలని అనుకున్నావా? లేదు గురుగారు. వెళ్ళాలి తిరుపతి. మీ ఇంట్లో ఎవరు అనుకున్నారో కనుక్కో. మంచిది గురుగారు. తిరుపతి దర్శనం చేసుకో, చేసుకుంటే అప్పుడు బాగుంటుంది అని ఉంది. సంతానం సమస్య వస్తుంది అని ఉంది. ఇద్దరు పిల్లలు గురుగారు. పిల్లలు ఉన్నారు బాబు, నీకు క్లియర్ అంటారు. వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి అని ఉంది. ఇవన్నీ పోవాలంటే తిరుపతి దర్శనం చేసుకో. నీ జాబులో అభివృద్ధి, నీకు ఎంత డబ్బులు సమస్య, నీకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీదున్నంత బాగా లేవు. డబ్బులకు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఒక 8 నెలల వరకు ఈ ఇబ్బంది తప్పదు. 8 నెలలు అయినాక నీకు కలిసి వస్తుంది. దానికోసం నీకు పరిహారం చెప్తా గురుగారు. కాణిపాకం పో గురుగారు. పోయి కాణిపాకంలో స్వామికి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది బాబు. నీకు 2 లక్షలు అప్పు చేస్తావని ఉంది గురుగారు. నీకు కొంచెం టైం ఉంది దానికి గురుగారు. కానీ ఏం కాదు, కాణిపాకం పోయి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని స్వామికి వడమాల ఇవ్వాలి. విఘ్నేశ్వరునికి వడమాల, గరకమాల
రెండు వేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక మట్టి వినాయకుని ఇంట్లో పెట్టుకొని 48 రోజులు ఉండ్రాలు నైవేద్యం పెట్టి స్వామికి పూజ చేయి. ఇట్లా వేస్తే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి తర్వాత నీకు కలిసి వస్తుంది. ఫిబ్రవరి తర్వాత నువ్వు ఇల్లు కూడా తీసుకునే యోగం ఉన్నది. ప్రస్తుతం మాత్రం ఏది కలిసి రాదు, యాక్సిడెంట్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అన్య స్త్రీల వల్ల ఇబ్బందులు వస్తాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలని ఉంది బాబు. ఇల్లు